వెల్కమ్ టు టీ10. నేను రేవతి. దేశంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని సిపిఎం ఎంపీ కె రాధాకృష్ణన్ అన్నారు. మంగళవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మోడీ పాలనలో దేశం భారీ ఆర్థిక అభివృద్ధిని సాధించిందన్న వాదనలు నిరాధారమని అన్నారు. త్వరలో ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుందని రాష్ట్రపతి అన్నారని, కానీ ఆకలి సూచికలో భారతదేశం 111వ స్థానంలో ఉందని తెలిపారు. సంతోష సూచికలో 126వ స్థానంలో ఉన్నామని, బ్రిటిష్ పాలన తర్వాత అసమానతలు పెరిగాయని అన్నారు. ప్రజల జీవన నాణ్యతను కేవలం ఆర్థిక అభివృద్ధితో కొలవలేమని, ప్రభుత్వం బడా కార్పొరేట్ల ప్రయోజనాలకు మొగ్గు చూపుతుండగా బలహీన వర్గాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు. దేశ లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాఖ్యవాదం అన్ని ప్రమాదంలో పడ్డాయని దుయ్యబట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా కులమత విభజనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఎంతో చేసిందని రాష్ట్రపతి అన్నారని, కానీ వాస్తవం ఏమిటంటే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి కనీస మద్దతు ధరలు లేక పతనమవుతున్నారని పేర్కొన్నారు. మహిళలు, షెడ్యూల్ కులాలు, ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన పథకాలు నిర్లక్ష్యం చేయబడ్డాయని అన్నారు. అర్హులైన వారికి పథకాలు అందేలా చూడాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లలో ఎయిమ్స్ సంఖ్య 7 నుంచి 16 పెరిగిందని అంటున్నారని, అయితే కేరళకు ఇంకా ఎయిమ్స్ ను కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థలాన్ని గుర్తించి నోటిఫై చేసిన కేరళపై రాజకీయ వివక్ష కొనసాగుతుందని రాధాకృష్ణన్ ధ్వజమెత్తారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.